Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజకీయాలకు దూరంగా హ్యాపీ లైఫ్కు దగ్గరగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రఘువీర రెడ్డి గురించి తెలియని వాళ్ళు ఉండరు. వైఎస్ఆర్ క్యాబినెట్లో మంత్రిగా చేసిన రఘువీర రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాలతో పూర్తిగా రాజకీయాలకు దూరమైన ఆయన కుటుంబంతో ఎక్కువగా గడపడం మొదలుపెట్టారు. హంగు ఆర్భాటాలకు దూరంగా ఓ సాదాసీదా వ్యక్తిగా అందరిలో ఒకటిగా ఉంటున్న ఆయనకు నెటిజన్ల నుంచి మంచి సపోర్ట్ ఉంది. అందుకే రఘువీరారెడ్డి తాను చేసే ప్రతిదీ ట్విట్టర్లో పంచుకుంటూ ఉంటారు. తాజాగా మనవరాలికి ఈత నేర్పిస్తూ ఓ వీడియో ఒకటి రఘువీరారెడ్డి తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. తాను చిన్నప్పుడు ఈత నేర్చుకున్న బావిలోనే ఇప్పుడు తన మనవరాలికి ఈత నేర్పుతున్నానంటూ ట్వీట్ చేశారు. పూర్తిగా నీటితో ఉన్న బావిలో పైనుంచి దూకి కాసేపు ఈత కొట్టిన రఘువీరారెడ్డి ఆ తర్వాత తన మనవరాలికి తాడు కట్టి ఈత ఎలా కొట్టాలో చూపించారు. ఆ పోస్టుకి నెటిజన్ల నుంచి మంచి కాంప్లిమెంట్స్ అందాయి. పదవిలోనే చనిపోవాలని వెంపర్లాడే వాళ్ళకంటే మీరు 1000 రెట్లు బెటర్, నిజమైన సంతోషాన్ని వెతుక్కుంటున్నారా అని ఒక రిప్లై ఇస్తే, అందరూ రాజకీయ నాయకులలాగా కాకుండా నిజమైన సంతోషాన్ని పొందుతున్నారంటూ మరొకరు కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇంకొకరైతే ఎత్తు నుంచి దూకడానికి భయం తప్ప వయస్సు అడ్డు కాదని నిరూపించారు సార్ అంటూ కాస్త ఫన్నీగా స్పందించారు. గతంలోనూ రఘువీరారెడ్డి తన కుటుంబం మనవరాలితో కలిసిన వీడియోలు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సాధారణ ఓటర్గా క్యూ లైన్లో నిల్చొని ఎన్నికల్లో ఓటేసిన సమయంలో ఆయనకు అందరి నుంచి మంచి ప్రశంసలు అందాయి. మొత్తానికి రఘువీరారెడ్డి రాజకీయాలకు దూరంగా ఆనందానికి దగ్గరగా ఓ హ్యాపీ లైఫ్ను గడుపుతున్నారు.